హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వాటన్నిటినీ కూడా ఏ విధంగా చేస్తారు అని అంటే, మళ్ళీ రీసర్వే ద్వారానే అవన్నీ రెక్టిఫికేషన్ అనేది కావడం జరుగుతుంది. లీగల్ డిస్ప్యూట్స్ అన్నీ పోవాలి అంటే, కానీ దానిలకు కూడా తప్పు పట్టడం జరిగింది. సో అందుకే నేను చెప్తున్నాను కదా, ఏమేమి చెప్పారు, ఏదేది చెప్పారు, ఇవన్నిటినీ కూడా అందరము కూడా పొలిటికల్ సరే ప్రజలకు ఆవేదన ఉండేది ఉంటుంది. సో నాకు అది చూస్తున్నప్పుడు ఈ ప్రస్థానం సినిమాలో సాయి కుమార్ డైలాగ్ గుర్తుకొస్తుంది, ప్రతి మనిషిని కదిలించేది ఒక ఆశ ఒక్కటే అని. ఆ విధంగా ఆ ఆశతోనో కోరికతోనో కొత్తగా ఏమైనా మంచి జరుగుతుందని ఒక ఆలోచనతో చేసింటారు. సో వీ హ్యావ్ టు గివ్ టైం, ప్రభుత్వానికి కూడా మనం టైం ఇవ్వాలి. టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు కన్నా ఈ ఇయర్లో కూడా చేయలేకపోతే సరే, ఒక అకాడమీ ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా అయిపోయినా కానీ నువ్వు చేస్తూ అన్నా ఉన్న హామీలు ఏమైనాయి, సంపద సృష్టిస్తానని. ఇప్పుడు అమరావతి అనేది, అమరావతి అనే దాంట్లో ఒక్కొరికి ఒక కన్ఫ్యూజన్ అనేది, కొంతమంది లోన్ అంటారు, కొంతమంది గ్రాంట్ అంటారు, కొంతమంది మేము చూసుకుంటామని చెప్పేసి ఫైనాన్షియల్ మినిస్టర్ మేమేమ అని చెప్పి లోన్ కిందకి వస్తుంది. డిఫరెంట్ బ్యాంకింగ్ సెక్టర్ ఏఏబి కావచ్చు, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ బ్యాంక్ ఈఏబి గురించి కావచ్చు, వరల్డ్ బ్యాంక్ గురించి కావచ్చు, డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి ఇప్పిస్తాము అని అన్నారు. మరి అది ఏ విధంగా ఇప్పిస్తారనేది ఇంకా ఇంతవరకు గైడ్లైన్స్ రాలేదు. సో ఆ విధంగా ఉంది, దాంట్ల మీద కూడా క్లారిటీ లేదనమాట. సో ఓవరాల్గా వీ హ్యావ్ టు గివ్ బికాజ్ మనకు చేస్తామనేది ఎటువంటి ట్యాక్సేషన్ లేకుండా, కొత్తగా ట్యాక్సులు విధించకుండా, పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని, పెరిగిన ఛార్జీలు తగ్గించి ఎటువంటి ట్యాక్స్ లేకుండా సంపద సృష్టించి వాటి ద్వారా పథకాలు ఇస్తామని చెప్పేసి. సో మనం 2 నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయనుకోవడం కూడా తప్పే, అద్భుతాలు చేస్తారనుకోవడం కూడా తప్పే. సో అది చంద్రబాబు నాయుడు గారు చేస్తారనేది ఇంకా పెద్ద తప్పవుతుంది. సో వీ హ్యావ్ టు గివ్ టైం ఫర్ దెమ్. అండ్ దాని లోపల కొన్ని చోట్ల ఈ గొడవలు కానీ ఇలాంటివి కానీ ఇట్స్ ఎ గుడ్ కల్చర్ కాదు అనేది మా భావన. ఎందుకంటే మనం వేసిన బంతి మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతా ఉంటుంది దాన్ని. సో అది మళ్ళీ ఎనికి వస్తూ ఉంటుంది. సో అది చాలామంది మనల్ని ఎంకరేజ్ చేయొచ్చు, ఎంటర్టైన్ చేయొచ్చు, ఇలాంటివి చేయండి ఇలాంటివి చేయండి అని చెప్పేసి మళ్ళీ అది రివర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు మనకు కనపడరు అన్నమాట. సో అవన్నీ కూడా మనం జాగ్రత్తగా, మన మాట తీరు, మన ఇదన్నీ కూడా జాగ్రత్తగా ఉంటే మనకి కూడా బాగా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. సో దిస్ అంటే బేసిక్గా నేను ఏంటంటే, మన వాళ్ళు వైసీపీ క్యాడరు వీళ్ళంతా అన్నా చూడన్నా ఇట్లా చేసినారు ఇట్లా చేసినాడు కానీ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దీనిలో పెడుతుంటే అదే మనం కొద్దిగా టైం ఇవ్వాల, టైం ఇచ్చిన తర్వాత చూద్దాం వాళ్ళ సంగతి అని చెప్పేసి. అదేవిధంగా అమ్మ ఒడిని తీసేసి తల్లికి వందనం అనేది ఇలాంటివన్నీ పెట్టడం ఇంకా ఇప్పుడు లేదు, నెక్స్ట్ ఇయర్ అంటున్నారు, చూద్దాం నెక్స్ట్ ఇయర్కి ఏ విధంగా చేస్తారు. బేసిక్గా నేను జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా కావచ్చు అబ్జర్వ్ చేసినది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కానీ ఫ్రీబీస్ ఇవ్వలేదు. అందరూ ఏం చేస్తున్నారంటే ఉచితంగా పథకాలు పంచుతున్నాడు అనే ఒక తప్పుడు భావం తీసుకొని రాగలిగినారు. కానీ ఆయన ఎప్పుడూ కూడా ఉచితంగా పథకాలు ఏది ఇవ్వలేదు. అమ్మఒడి ఇచ్చినాడు అంటే స్కూల్లో పోయే డ్రాప్అవుట్స్ తగ్గినాయి, స్కూల్లో జాయిన్ అయ్యే వాళ్ళు పర్సంటేజ్ పెరగడం జరిగింది. నాడు నేడు చేసినారంటే ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ని డెవలప్ చేసే కార్యక్రమం చేసినాడు, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ని కాకుండా ఇవి చేసి అది అమ్మఒడికి అనేది ఉపయోగపడింది. విద్యా దీవెన వసతి దీవెన అంటే హైయర్ ఎడ్యుకేషన్లో చదువుతున్న పిల్లలకు ఉపయోగపడింది. సో వాళ్ళందరికీ అర్థం కాలేదు హైయర్ ఎడ్యుకేషన్లో చదివే దానిలో ఆ డబ్బులంతా జగన్మోహన్ రెడ్డి ఫీజుల రూపం ద్వారా మన అమ్మద అకౌంట్లోకి వేస్తున్నాడు అనే విషయాన్ని గుర్తించలేకపోయి ఉండొచ్చు, ముఖ్యంగా దీనిలో యువత చూస్తే. అదేవిధంగా మహిళా సంఘాలకు డబ్బులు ఇచ్చినాడు అంటే ఎస్, అంతకుముందు రుణమాఫీ అనే పేరుతో ఎక్కడైతే మోసపోయిన మహిళా సంఘాలు ఉన్నాయో అవి ఏ గ్రేడ్ నుంచి డీ గ్రేడ్కి వచ్చినాయి, దాన్ని మళ్ళీ అప్లిఫ్ట్ చేయడానికోసమే దాన్ని డీ గ్రేడ్లోకి నుంచి ఏ గ్రేడ్లోకి తీసుకొని రావడం జరిగింది. 98% రీపేమెంట్ అంతా మనమే చేసినాం కాబట్టి మొత్తం అంతా తీసుకొని రావడం జరిగింది. ఈ విధంగా బ్యాంకింగ్ సిస్టమ్ కావచ్చు, ప్యారలల్గా కావచ్చు ఒక వ్యవస్థ, ఇప్పుడు ఆటోలు అనే కావచ్చు, అదేవిధంగా నాయ బ్రాహ్మణ్స్ కావచ్చు, ఇవన్నీ వ్యవస్థలు ఏమి ఎక్కడ ఏం ఊరికి వెళ్ళాం. ఈ కుల వృత్తులు ఇవన్నింటినీ కూడా ముందుకు తీసుకోపోవడానికి అంతరించిపోతున్న దానికి ఇప్పుడు నేతన్న నేస్తం కావచ్చు, ఇవన్నీ కూడా అంతరించిపోతున్న ఒక వృత్తిని
బతికించడం కోసం చేసిన ఒక ప్రయత్నం అంతే. సో దాన్ని అన్నింటినీ ఉచితంగా పనిచేస్తున్నాడు ఉచితంగా పనిచేస్తున్నాడు అని చెప్పి చెప్పిన అంతకంతే మించి పంచుతున్నాడు అనేది. అదే విధంగా ఉద్యోగ కల్పనలో కూడా ఇప్పుడు అందరూ శ్వేతపత్రాలు అందరూ రిలీజ్ చేస్తున్నారన్నమాట, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు ఏమి ఇచ్చినారు అని. అది వాళ్ళ టెన్యూర్లో 14-19 ఎన్ని ఇచ్చినారని చెప్పినా కూడా బాగుండేదన్నమాట. ఇప్పుడైతే ఒక ప్యారలల్ వ్యవస్థ, అది జగన్మోహన్ రెడ్డి ఉన్నా లేకున్నా అది ఇంకొక 100 సంవత్సరాలైనా కానీ ఆ సచివాలయ వ్యవస్థ, ఆ సచివాలయాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినది, అవి జీవితకాలం ఉండే సిస్టమ్. సో దానిలో ఏ విధంగా సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ వాడుకుంటాయి లేదు అనేది వాళ్ళ ఇష్టం. సో అది వీ హ్యావ్ టు చెక్. సో ఇలా వివిధ కారణాల వల్ల అన్నీ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఓట్స్కి సంబంధించి 49 లక్షల ఓట్లు కేవలం మన ఏపీలో ఆ ఫిగర్ మ్యాచ్ కాలేదు పార్లమెంట్ ఎలక్షన్స్లో అనేది కొన్ని సంస్థలు చేసుకున్న వాటి ద్వారా రావడం జరిగింది. 79 సీట్లు దేశవ్యాప్తంగా ఈ విధంగా అవకతవకలు జరిగినాయని కూడా జరగడం జరిగిందన్నమాట. సో దాని మీద పూర్తిగా కూడా ఒక ఎంక్వైరీ జరగడము లేకుంటే ఇంకో పద్ధతి ద్వారా వస్తేనే తప్ప వాటిని మనము కరెక్ట్గా చెప్పలేము. ఇప్పుడు ఎవరో చెప్తున్నారు ప్రజలు ఆశపడి మోసపోయినారట, మనిషిని బతికిచ్చేదే ఆశ. సో ఆశ పడ్డంలో తప్పు లేదు, అది నెరవేరుస్తారా లేదా అనేది తర్వాత ఇట్స్ వాళ్ళ ఇదన్నమాట. వీ హ్యావ్ టు సీ. పాపం ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అయితే వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు, పన్నులు లేక ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులండి. ఎందుకంటే కొన్ని గ్రామాలలో తాగునీళ్ళకు కూడా ఇబ్బంది కలిగే, ఎందుకంటే వాటర్ టేబుల్ పడిపోతుంది, వాటర్ టేబుల్ బాగా డౌన్ఫాల్ అవుతుంది. వీ హ్యావ్ టు సీ. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు తీసుకున్నారు పంచాయతీరాజ్ మినిస్ట్రీ, ఇట్ ఈస్ ఛాలెంజింగ్. ఆయన కూడా నేను విన్నాను ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ ఇది లేదు, ఇళ్లకు ఇది లేదు అని చెప్పేసి కూడా వినడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ఎప్పుడు కారణాలు చెప్పలేదు. ఎందుకంటే 100 కోట్లు కేవలం 2019 దిగిపోయేటప్పుడు టైం పెట్టినా కానీ బడ్జెట్లో డబ్బులు లేవు, ఇవి లేవు, ఇవి లేవు అని చెప్పలేదు. తన వంతుగా తన చేయాల్సినది కొన్ని రిఫార్మ్స్ తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మెడికల్ కాలేజ్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, కొన్ని రిఫార్మ్స్ నేను కూడా అన్ని రిఫార్మ్స్ అంత త్వరగా ఇంజెక్ట్ జనం లేక ఇంజెక్ట్ చేయడం కూడా తప్పే నేను అనుకుంటున్నాను. వీ హ్యావ్ టు ఆ ఫ్లోలో పోతుండాలి. జనాలకి ఏది అనుకుంటారో దాని ఫ్లోలో పోతుండలేదు, వాళ్ళని కొత్తగా మనం నేర్పించాలనే ఒక ప్రయత్నం చేస్తా అంటేనే